రైట్ బిగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో జనం నెత్తిన పన్నుల భారం మోపుతోంది అక్కడి సర్కారు సంక్షేమ పథకాల పేరు చెప్పి ప్రజలకు విపరీతంగా డబ్బులను పంచిపెట్టడం అదే ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో పన్నుల రూపంలో వారి నుంచి తిరిగి దండుకోవడం విద్యుత్ ఛార్జీలు పెంచి ముందుగా ప్రజలకు షాక్ ఇచ్చింది మొత్తంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీల రూపంలో పెరిగిన బాధలతోనే ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఆర్టీసీ ఛార్జీల రూపంలో డీజిల్ సెస్ అంటూ కూడా ఆర్టీసీ యాజమాన్యం ఛార్జీలను పెంచింది ఇక ఛార్జీలను పెంచేందుకు జగన్ సర్కారు మాస్టర్ ప్లాన్ వేసి మరీ ప్రజల నుంచి పన్నుల రూపంలో నగదును తీసుకునే ప్రయత్నం చేస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మొత్తం విద్యుత్ ఛార్జీల విషయానికి వస్తే గనుక 13 స్లాబ్లను 6 స్లాబ్లకు కుదించాలని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి కొత్త టారిఫ్ పై ఈ నెల 30న ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది మొత్తంగా విద్యుత్ ఛార్జీల పరంగా చూసుకుంటే యూనిట్ కు 20 పైసల నుంచి రూపాయి 40 పైసల వరకు భారం పడే అవకాశం కనిపిస్తోంది ఏ కేటగిరీలో చూసుకుంటే గనుక 0 నుంచి 30 యూనిట్లు వినియోగిస్తే గనుక యూనిట్ కు రూపాయి 45 పైసలు అలాగే 31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు ఉపయోగిస్తే గనుక యూనిట్ కు 2 రూపాయల 80 పైసలు ఇక బి కేటగిరీ విషయంలో చూసుకుంటే గనుక 0 నుంచి 100 యూనిట్లు వినియోగిస్తే గనుక యూనిట్ కు 4 రూపాయలు ఇదే కేటగిరీలో చూసుకుంటే గనుక 101 నుంచి 200 పాయింట్లు యూనిట్లు గనుక ఉపయోగిస్తే యూనిట్ కు 5 రూపాయల బాదిరుకు సిద్ధమవుతోంది ఇక 201 నుంచి 300 యూనిట్లు వినియోగిస్తే యూనిట్ కు 7 రూపాయల భారాన్ని మోపుతోంది 300 యూనిట్లకు మించితే యూనిట్ కు 7 రూపాయల 50 పైసల వరకు వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది విద్యుత్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ ఛార్జీలను సైతం పెంచేసింది ఏపీ సర్కారు మొత్తం డీజిల్ సెస్ రూపంలో ఛార్జీల మోత అయితే మోగించడానికి సిద్ధపడింది పల్లె వెలుగు బస్సుల్లోనే ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటారు పట్టణాలకు చేరుకోవడానికి కార్మికులు కానీ కూలీలు కానీ వీరికి కనీసం 10 రూపాయల ఛార్జ్ను కనీస ఛార్జ్గా విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది ఇక ఎక్స్ప్రెస్ సర్వీసులపై కూడా 5 రూపాయల పెంపు ఏసీ బస్సుల్లో 10 రూపాయల వరకు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇదైతే ఒక కారణమైతే చెత్త సేకరించేందుకు సైతం జగన్ సర్కారు పన్ను విధిస్తోంది చెత్త పన్ను విషయంలో అయితే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు జగన్ ప్రభుత్వం నుంచి నాయకులంతా కూడా ఇంతే కాకుండా గతంలో ఇంటి పన్ను విషయానికి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి సో మొత్తంగా ప్రజలకు సంక్షేమ పథకాలు పేరు చెప్పి ఈ డబ్బులు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న జగన్ సర్కారు ఛార్జీల రూపంలో ఎంత బాధలు ప్రజలపైన మోపుతున్నాం ఎంత భారాన్ని వేస్తున్నాం అన్న విషయాన్ని విస్మరిస్తున్నారా సంక్షేమ పథకాలు కేవలం లబ్ధిదారులకు మాత్రమే అందుతాయి కానీ ఇలాంటి ఛార్జీల భారం అందరిపైన పడుతుంది సో ఇదే వ్యతిరేకత మున్ముందు వ్యక్తమైతే గనుక సర్కారు పరిస్థితి ఏంటి ఇదే అంశం ఇప్పుడు ఏపీలో చర్చ నడుస్తోంది వివిధ జిల్లాల నుంచి మా రిపోర్టర్స్ నుంచి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం అసలు ప్రజల స్పందన ఎలా ఉంది జగన్ సర్కారు వసూలు చేస్తున్న ఛార్జీలకు సంబంధించి అన్నది ముందుగా నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం మురళి మురళి చెప్పండి అన్ని రకాల ఛార్జీలతో ప్రజలపై భారం మోపుతోంది ఏపీ సర్కారు సో ప్రజలు ఏమంటున్నారు పన్నుల భారాన్ని తట్టుకోగలుగుతున్నాం అంటున్నారు ఏమంటున్నారు అయితే ఇప్పటికే విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేసినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ ఛార్జీలను కూడా పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా షాక్ అయితే గురవుతున్నారని చెప్పుకోవచ్చు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మరోవైపు పన్నుల రూపంలో ఛార్జీల రూపంలో కూడా ప్రజలపైన భారాన్ని మోపుతుండటంతో ప్రజలు అయితే ఆందోళన చెందుతున్నారు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు జీతం సైజులో దాదాపుగా కూడా 7 డిపోలు ఉన్నాయి 7 డిపోల్లో కూడా 637 సర్వీసులు కూడా ఉన్నాయి అయితే వాటిలో పల్లె వెలుగుల బస్సులు అయితే 420 వరకు కూడా ఉన్న పరిస్థితి అయితే ప్రతిరోజు కూడా జిల్లా వ్యాప్తంగా సుమారు 200,000 మంది కూడా ప్రయాణికులు ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కొక్క పల్లె వెలుగులోనే సుమారు కూడా 1,20,000 మంది కూడా ప్రయాణికులు ప్రయాణించే పరిస్థితి ఉంటుంది అయితే సాధారణ రోజుల్లో ఇక్కడికి 90 లక్షల రూపాయలు వ్యయము ఏదైతే ఛార్జీల రూపంలో వస్తుండగా సెలవు రోజుల్లో అదేవిధంగా పండుగ రోజుల్లో అయితే 1 కోటి రూపాయల వరకు వచ్చే పరిస్థితులు ఉంటాయి అయితే ఈసారి పన్నుల రూపంలో ఛార్జీల రూపంలో పెంచడంతో ఒకసారిగా 1 కోట్ల రూపాయల వ్యయమైతే ఇటు ప్రజల మీద పడిందని చెప్పి చెప్పుకోవచ్చు దాదాపుగా అనేక రోజుల నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు ఒకవైపు ఇంటి పన్నులు ఒకవైపు ఆస్తి పన్నులు ఒకవైపు తాజాగా ఆర్టీసీ ఛార్జీలు మరోవైపు దీంతో ఒక్కసారిగా కూడా ప్రజలైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో పాటు నెల్లూరులో కొంతమంది లాయర్స్ ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే చేద్దాం చెప్పండి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ ఛార్జీలను పెంచింది తాజాగా ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్న నిర్ణయం తీసుకుంది ఏమంటారు దీనికి ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే మూలిగే నక్క పైన తాటికాయ పడినటువంటి విధంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి అనేది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే ఇన్నిప్పటికే చెత్త పన్ను రూపంలో జనాల్ని పీడిస్తూ ఉన్నారు
అదే విధంగా ఇంటి పన్నులు ఈ రోజు ఆస్తి పన్నుల రూపంలో భారిస్తా ఉన్నారు. అదే విధంగా దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ రేట్లు ఒక రకంగా ఉంటే ఈ రోజు రాష్ట్రం వేసే ట్యాక్సుల వల్ల దేశంలోనే అత్యధికంగా ఈ రోజు డీజిల్ పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఇన్ని అసమర్థ నిర్ణయాల్లో భాగంగా ఈ రోజు నిత్యం మధ్య తరగతి పేద ప్రజలు ప్రయాణించేటువంటి ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా పెంచడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రోజు పల్లెలకు కనీస ఛార్జీని 10 రూపాయలకు పెంచడం జరిగింది. నిత్యం ప్రయాణించేటువంటి సామాన్యులు కావచ్చు, పేదలు కావచ్చు, దినసరి కూలీలు కావచ్చు, వాళ్ళ పైన ఎంత భారం పడుతున్నటువంటి కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా డీజిల్ సెజ్ పేరుతో ఈ రోజు ఈ పెంపు చేసినటువంటి ఛార్జీల పట్ల ప్రజల్లో ఈ రోజు తీవ్రమైనటువంటి వ్యతిరేక భావన కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఒకవైపు మొన్నటికి మొన్న రాజ్యూస్ లోనే వచ్చిన వార్తకి ఈ రోజు సుప్రీంకోర్టు ఈ రోజు సమాధానం చెప్పింది. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నోటీసులు కూడా ఇవ్వడం మనం ఈ రోజు చూసాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు మళ్లించే విషయంపై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దాంట్లో రాజ్యూస్ లోనే ఇంతకు ముందు కథనం కూడా రావడం జరిగింది. అయితే ఈ రోజు ఆర్టీసీ ఛార్జీల పెంపు ఈ రోజు ఏదైతే ఉందో ఇది నిజంగా ఖండించాల్సినటువంటి విషయం. సామాన్య ప్రజల పైన, దినసరి కూలీల పైన, విద్యార్థుల పైన ఈ రోజు నిత్యం ఎవరైతే ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళందరి పైన ఈ రోజు పెను భారంగా ఇది కాబోతుందని చెప్పి మేము తెలియజేస్తాము. మీరు చెప్పండి, ఒక మహిళగా ఈ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. గతంలో చూస్తారు వంట గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, అలాగే ఇంటి పన్నులు, చెత్త పన్ను ఇవన్నీ కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్తుంది మహిళగా మీరు ఏం చెప్పారు? ఈ మహిళగా మేము చెప్తున్నానండి, ఈ జగన్ ప్రభుత్వము జలగల రాజ్యం లాగా అయిపోయింది. జలగలాగా పీల్చుకు తింటున్నాడు. ప్రతి ఒక్కటి చెప్పిందే చెప్పడం కాదండి, దేని మీద వీలుంటే ఆ విధంగా పీల్చుకు తినేస్తున్నాడు. జలగల జగనన్న రాజ్యం లాగా చెప్పుకోవాల్సిందే. ఇంక ఏముందో పీల్చుకు తినేదని ఇంకా మా దగ్గర ఏమి అర్థం కావట్లేదు. ఏ విధంగా బతకాలండి? సామాన్య ప్రజలు బతికేలాగా ఉందా? ఇప్పుడు పెట్రోల్ ధర పెంచాలని చెప్పి టౌన్ లో నుంచే ఇక్కడ నుంచే సరే ఆత్మకుంభానికి వెళ్ళాలంటే బస్సులో వెళ్తున్నారు. ఎందుకని? టూ వీలర్ పక్కన పెట్టుకొని ఈ రోజు ప్రయాణించే ఆర్టీసీ పెంచితే ఏ విధంగా సామాన్యులు సరే ఆర్టీసీకి కోర్టుకు రావాలన్నా సరే బస్సు ఎక్కొచ్చే వాళ్ళు ఈ రోజు రావాల్సేటువంటి విధం లేదండి. కాబట్టి ఈ జగన్ ప్రభుత్వము జనగల రాజ్యం లాగా ఉంది, కానీ సామాన్య ప్రజలు జీవించేలాగా ఎటువంటి లేదు. జగనన్న ప్రచారంలో బాధలే బాధలు అని చెప్పుకుంటున్నాడు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కదాని మీద ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నాడు. ఈ విధంగా అయితే సామాన్య ప్రజలు జీవించేలాగా లేదండి. సంక్షేమ పథకాలు అన్నారు, మన నెల్లూరులోనే చూసుకోనండి, అండర్ డ్రైనేజ్ ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం 85% కంప్లీట్ చేసిపోయింది, రిమైనింగ్ 15% ఈ మూడేళ్ల కాలంలో చేశాడా జగన్? ఒక్కరు చెప్పండి, ఈ జగన్ చేశారా? ఈ మధ్య కాలంలో బ్రహ్మాండ శ్రీకారం చేసేటటువంటి సమయంలో ఒక మీడియా వాళ్ళు తీసుకుంటే మంత్రిగా ఉంటే మన శాఖాన్ని గోవర్ధన్ రెడ్డి అనుకోండి, ఆయన ఏం చెప్పాడు? జగన్ యొక్క ఆలోచనలు, ఆశలు, ఆశయాలకి అంటున్నాడు. రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనల్ని మీకు చెప్పి మీ యొక్క సంక్షేమాలు తీరుస్తా లేదు. ఆయన ఆలోచనలు అంటే ఎవరు? మనల్ని జలగల్లాగా పీల్చుకు తినేటటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలు, ఆశలు, ఆశయాలకు అనుగుణంగా చేస్తాడంట మంత్రి. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఇటు ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరిగాయని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పల్లె వెలుగు బస్సు, ఇది పూర్తిగా కూడా భారీగా ఉంటాయి పల్లె వెలుగు బస్సు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 420 సర్వీసుల వరకు 7 దిప్పాల పరిధిలో ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక రోజుకి 120,000 మంది వరకు కూడా ప్రయాణించే పరిస్థితి ఉంటుంది. ఒక రోజుకి దాదాపుగా కూడా 90 లక్షల రూపాయలు ఛార్జీల రూపంలో ఆర్టీసీ దిక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి పెరిగిన భారం వల్ల 1 కిలోమీటర్ కి దాదాపు 10 పైసల నుంచి 70 పైసల వరకు కూడా పల్లె వెలుగు బస్సుల్లో పెరిగింది. డీజిల్ లో సెస్ రూపంలో కూడా భారీగా పెంచడంతో ప్రయాణికుల మీద మాత్రం భారం భారీగా పడే పరిస్థితి ఉంటుంది. దీంతో ఒక్కసారిగా కూడా పరిస్థితులు అయితే మారిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ పెద్ద సంఖ్యలో కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఒకవైపు చెప్తూనే సామాన్య మధ్య తరగతి ప్రజల పైన ఇటు ఛార్జీల రూపంలో, పన్నుల రూపంలో అయితే భారాన్ని పెంచుతుందని చెప్పి ఇప్పటికే ప్రజలైతే ఓపెతున్న పరిస్థితులు నెల్లూరులో కనిపిస్తున్నాయి. మురళి, అంటే ఛార్జీలు ఇంకా పెంచాల్సి ఉంది, ఆర్టీసీ అయితే నష్టాల్లో ఉంది అని చెప్పి యాజమాన్యం చెప్తోంది, కేవలం డీజిల్ సెస్ మాత్రమే పెంచాం, నిజంగా లాభాల్లోకి తీసుకువెళ్లాలని పెంచుకుంటే కనుక ఇంకా ఎక్కువగా పెంచేవాళ్ళమని చెప్తున్నారు, అంటే మరికొద్ది రోజుల్లో మళ్ళీ ఛార్జీలు పెంచి ప్రజలను అడ్డి విరిచే ప్రయత్నం చేయబోతోంది అని ఒక సంకేతం ఇచ్చినట్టేనా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇతరత్ర
ఇంటి పన్నులు కావచ్చు ఆస్తి పన్నులు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారిగా పెరగడంతో ప్రజల వైపు నుంచి అయితే ఒక తీవ్రమైనటువంటి విమర్శలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరోసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ ప్రభుత్వం ఒక మాట చెప్తుంది ఏంటంటే దాదాపుగా కూడా ఇప్పటికే పెంచాము, ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆర్టీసీ మొత్తాన్ని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఈ సందర్భంలో పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్తాం. అంటే దీన్ని బట్టి రాబోయే రోజుల్లో కూడా ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నాయంట. ఈరోజు ఇందాకే ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి తిరుమల రావు గారు మాట్లాడుతూ ఉంటే చూస్తా ఉన్నాం. ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు, ఇప్పుడు అవసరం ఉండే పరిస్థితుల్లో 32% ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఉండేటువంటి 100 రూపాయల టికెట్ అనేది 132 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఇప్పుడు 10 రూపాయలు ఉండేది 13.5 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి. అటువంటి పెంచాల్సిన పరిస్థితుల్లో ప్రజలు తట్టుకోలేరు కాబట్టి మేము దశల వారీగా టికెట్లు పెంచుతున్నామని చెప్పి తప్పకనే వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో కూడా పదే పదే ఈ రోజు టికెట్ రేట్లను పెంచుకుంటూ పోయి ప్రజల్ని ఈ రోజు బాధురే బాధురు అనేటటువంటి ఏదైతే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోనప్పుడు ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన కూడా దాన్ని అనుసరిస్తూ ప్రతి విషయంలో కూడా ప్రజల రక్త మాంసాలను ఈ రోజు పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి ఆలోచనలు కూడా ఈరోజు ప్రజలకు అనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి తుగ్లక్ పాలనని గద్దె దించడానికే ప్రజలు ఆలోచన చేస్తున్నారు తప్పితే ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు కావచ్చు, పేదలు కావచ్చు, నిత్యం ప్రయాణం చేసే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఈ రోజు వాళ్ళు ఎలా బతకాలి, ఈ రోజు కనీసం నిర్మాణాలే జరగక ఈరోజు ఇసుక చూస్తే ఇసుక నాపేస్తారు, ఈరోజు నిర్మాణాలు జరగని పరిస్థితి, ఏదైనా కాంట్రాక్ట్ వర్కులు జరుగుతాయంటే కాంట్రాక్టులకు బిల్లులు ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు ఎవరి దగ్గర ఆదాయం ఉందని చెప్పి ఈరోజు మీరు డబ్బులు అడుగుతా ఉన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు రావట్లేదు, రీఎంబర్స్మెంట్లు రావట్లేదు, మరి టికెట్ ఛార్జీలు ఏ విధంగా పెంచుకుపోతే సామాన్యులు ఎలా దీన్ని భరించాలని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తాం. అయితే పల్లె వెలుగు బస్సులు అయితే ప్రధానం అని చెప్పుకోవాలి. పల్లె వెలుగు బస్సుల ద్వారా రోజు కూడా పల్లెల నుంచి పట్టణానికి భారీగా కూడా వస్తుంటారు. ఇటు కాయగూరలు అమ్ముకునే వాళ్ళు కానీ, కూలీలు కానీ, విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఛార్జీల రూపంలో కోట్లాది రూపాయల వ్యయం కూడా నెల్లూరు జిల్లా ప్రజల పైన పడడంతో ఒకసారి జిల్లా ప్రజలు అయితే ఓపడుతున్నారు. మొత్తం మీద తీసుకుంటే వరుసగా కూడా పెట్రోల్ దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, అదేవిధంగా ఇంటి పన్ను, ఆస్తి పన్ను, ఇతరత్ర అన్ని పన్నులు, అదేవిధంగా తాజాగా విద్యుత్ ఛార్జీలతో పాటు ఆర్టీసీ ఛార్జీలు పెంపుతో ఒకసారిగా ప్రజలైతే ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తానికి ఆర్టీసీ ఛార్జీలతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చిల్లర కొరతను అధిగమించేందుకే కనీస ఛార్జ్ 10 రూపాయల వరకు చేశామంటూ కూడా ఆర్టీసీ యాజమాన్యం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కేవలం డీజిల్ సెస్ మాత్రమే పెంచాం, ఎందుకంటే డీజిల్ ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో. తప్పిస్తే ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేయాలన్న ఉద్దేశం కాదు, లాభాలు ఆర్జించాలన్న ఆశతో కూడా కాదు. ఛార్జీలు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచుతున్నామని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా సామాన్యులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఏపీలో. రైట్, మొత్తానికి ఛార్జీల పేరుతో వీరబాదులు బాతోంది ఏపీ సర్కారు. అన్ని రకాల ఛార్జీల మోతతో ప్రజలైతే అల్లాడిపోతున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలంతా కూడా కనీస వేతనాలు పెరగలేదు, జీతం పెరగలేదు, కానీ ఈ ఛార్జీల మోతతో వీటికి కట్టేసరికి సరిపోతుంది, తినేది ఎలా, బతికేది ఎలా అని ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. విశాఖ నుంచి మా ప్రతినిధి భరత్ ఉన్నారు, మరింత సమాచారం తెలుసుకుందాం. భరత్ చెప్పండి, విద్యుత్ ఛార్జీల విషయానికి సంబంధించి భారీగానే ఛార్జీలను వసూలు చేస్తున్న పరిస్థితి. సాధారణంగా గృహ వినియోగం చూసుకుంటే కనుక 100 యూనిట్లు పైబడి ఉంటుంది, 100 నుంచి 300 వరకు కూడా. సో వీటిపైన 4 రూపీస్ 7 రూపీస్ వరకు కూడా ఛార్జీలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమంటున్నారు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అక్కడి జనమంతా? ప్రభుత్వం ఏదైతే ఉగాది కానుకగా ఇచ్చినటువంటి విద్యుత్ ఛార్జీలతో పాటుగా నేడు వేసవి తాపం మొదలవ్వక ముందే వేసవి తాపం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయంటూ కూడా అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి విశాఖ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆర్టీసీ ఛార్జీలు పెంపుతూ అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు పుచ్చ విజయ్ కుమార్ ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే ఇంటి పన్ను, చెత్త పన్ను, అదేవిధంగా కరెంటు ఛార్జీ, ఇప్పుడేమో పెట్రోల్ డీజిల్ ఏదైతే బాధ కొనసాగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో బస్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి, అసలు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ఏంటి సార్? ప్రజలు బతికే పరిస్థితి రాష్ట్రంలో ఏమైనా కనిపిస్తుంది? ఈరోజు ప్రజలు ఒకటి ఆలోచించారు, ఒక ఆర్థిక నేరగాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధమైనటువంటి పరిపాలన సాగుతుంది అనేది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు
ఆ రోజు ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు గాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాక్షిగా వాళ్ళిద్దరూ ఎదుటగా ఆ రోజు చెప్పినటువంటి మాటలు 200 యూనిట్లు ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు 18 గంటలు వాడుకోవచ్చు, 2 ఫ్యాన్లు, 2 లైట్లు వెలగొచ్చు, సుమారు దాదాపు 10 12 గంటల నుంచి 15 గంటల వరకు టీవీ చూడొచ్చు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు మాట తప్పి ప్రజల్ని ఏ విధంగా నడ్డి విరిచే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ రోజు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఈ రోజు ఉగాది కానుకగా ఇచ్చినటువంటి ఈ కానుక ప్రజలకి చాలా శూన్యంగా మారిపోయింది. ఎందుకంటే ఈరోజు బస్ ఛార్జీలు 2 సార్లు ఈయన 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు ఈ రోజు పెంచినటువంటి పరిస్థితి, ఏదైతే పల్లె వెలుగు బస్సు మీద 2 రూపాయలు, 5 రూపాయలు ఎక్స్ప్రెస్ మీద 5 రూపాయలు, 10 రూపాయలు ఏమొచ్చి ఏసీ బస్సు మీద సుమారు అంటే మినిమం ఛార్జెస్ పెట్టి ఈ రోజు ఏదైతే పల్లె వెలుగు బస్సు మీద 10 రూపాయలు పెట్టాడు అంటే మినిమం ఛార్జెస్ అంటే ఈ రోజు సుమారుగా ప్రజల మీద పడుతున్నటువంటి భారం 780 కోట్లు భారం మోపుతా ఉన్నాడు. అంటే ఈ రోజు ప్రజలు ఓట్లేసి గెలిపించింది జగన్మోహన్ రెడ్డికి ఏదో ప్రజలకు ఉద్ధరిస్తాడని చెప్పి అనుకుంటే ఈ రోజు కేవలం వాళ్ళ మీదే భారం మోపుతా ఉన్నాడు. ఈ రోజు రైతులు చూసుకున్నట్లయితే 9 గంటలు కరెంట్ ఫ్రీ అన్నాడు, 9 గంటలు కాదు కదా కనీసం గంట గంటన్నర కూడా ఫ్రీ ఇచ్చే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్ గా కనిపిస్తుంది. ఈరోజు జగన్ రెడ్డి మూర్ఖుడు, ఒక మూర్ఖుడు ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తే ఏ విధంగా ఉంటుంది? ఈరోజు చూసుకున్నట్లయితే డీజిల్ ఎన్నిసార్లు పెరిగింది? 7 సార్లు ఈ రోజు డీజిల్ పెరిగినటువంటి పరిస్థితి, ఈ రోజు డీజిల్ మీద పడుతున్నటువంటి ప్రభావం, ఈ రోజు బస్సు ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి, ఆ రోజు అసెంబ్లీలో ఈయన మాట్లాడినటువంటి మాటలు దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రేట్లు పెరిగిపోయని చెప్పి వాగినటువంటి వాగుడు ఈ రోజు ఎవరు ప్రభుత్వం హయాంలో పెరిగాయి ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఆ రోజు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోయాయి డీజిల్ రేట్లు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం మాట్లాడింది, కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాట్ ఏదైతే ఉందో వాల్యూ ప్రకారంగా తగ్గించుకోమని చెప్పింది, అన్ని రాష్ట్రాలు కూడా తగ్గించుకొని ఈ రోజు దాని మీద ఉంటే ఈయన కనీసం దాని మీద దృష్టి సాధించుకుంటా ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజు ప్రజల మీద భారం పోతారు. గ్యాస్ రేటు పెరిగిపోయింది, ఈ రోజు ఏదైతే మంచినూనె కానీ నిత్యావసర సరుకులు కానీ ఇంటి పన్ను, అసలు చెత్త పన్ను అనేది ఎక్కడన్నా ఉందా? ఈ రోజు ఒక చెత్త ముఖ్యమంత్రి కాబట్టి ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి, ఒక పనికిమాలిన దద్దమ్మ ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారో క్లియర్ గా అర్థమవుతుంది. అసలు చెత్త మీద పన్ను అనేది మా ప్రభుత్వం హయాంలో ఏ రోజు చేయలేదు. ఆ రోజు మీరు చూసుకున్నట్లయితే బస్సుల మీద 2 రూపాయల నుంచి 7 రూపాయల వరకు తగ్గించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మూర్ఖుడు ఈ రోజు వచ్చిన దగ్గర నుంచి కూడా పెంచుకుంటూ పోవడం ఉన్నాడు. ఈ రోజు ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి కూడా రాలేనటువంటి పరిస్థితి, ఈ రోజు మనకి ఇక్కడ ఇండస్ట్రీలు కూడా రావట్లేదు, అంటే ఈ రోజు జాబులు లేవు, యువత పరిస్థితి ఏంటి? ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, భారాలు మోపుతూ ఉంటే, భూ కబ్జాలు చేసుకొని ఈ రోజు అవినీతికి పాల్పడుతూ ఈ రోజు ఈ విధంగా వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఆర్థిక నేరగాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు బతుకుతారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు మరుగుదొడ్డుల మీద వేశాడు, ఈ రోజు గ్యాస్ పెంపు ఎన్ని చూసుకున్నట్లయితే ఎవరి మీద మోపుతా ఉన్నా భారం అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు 6 లక్షల కోట్ల రూపాయలు, ఈరోజు 5.5 కోట్లు జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఈ రోజు 6 లక్షల కోట్లకి ఈ రోజు భారం మోపుతుంటే ప్రజల మీద ఒక్కొక్కరికి తల మీద 2 లక్షల రూపాయలు, అంటే ఒక కుటుంబంలో 5 ఉంటే 10 లక్షల రూపాయలు ఈ రోజు ఆ కుటుంబం మీద భారం మోపుతా ఉన్నాడు. అంటే ఈ రోజు నువ్వు ఉంటావు, రేపు పోతావు, మళ్ళా నువ్వు పోతే వేరే ప్రభుత్వం వస్తుంది, ఆ భారం ఎవరి మీద పడతా ఉంది? ఈ రోజు ప్రజల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఒక అవగాహన లేకుండా, ఒక ఆలోచన లేకుండా వెళ్తున్నటువంటి ఇలాంటి మూర్ఖుడు ముఖ్యమంత్రి అవుతే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు కరెంటు లేకపోతే పరిశ్రమలు ఉండవు. ఈరోజు చిన్న ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు, ముఖ్యంగా చదువుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఈరోజు చదువు లేనటువంటి పరిస్థితి. ఈరోజు 2 సంవత్సరాల కాలంలో ఏదైతే కరోనా నేపథ్యంలో చదువుకోలేకుండా మామూలుగా పాస్ అయిపోతే మినిమం జ్ఞానం ఆలోచన లేకుండా వాళ్ళు రేపు పొద్దున ఉద్యోగాలకు వెళ్ళినా ఏదన్నా చెప్పాలన్నా చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు నువ్వు విద్య మీద కూడా వైద్య రంగాన్ని కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే నెల్లూరులో కానీ నర్సీపట్నం హాస్పిటల్స్ లో కానీ ఈరోజు చూసుకున్నట్లయితే పిల్లలు ఎవరైతే చిన్న పిల్లలు ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితి అంటే కనబడట్లేదా ఈ రోజు? ఈ రోజు మంత్రులుగా వ్యవహరిస్తూ ఈ రోజు కేబినెట్ మంత్రులుగా మార్చావు, అసలు కనీసం దానికి ఒక మీకు ఏ విధంగా కేబినెట్ మార్చారో కూడా మీకు అర్థం ఉంది. ఈరోజు మంత్రులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి జపం చేసుకుంటూ ఉన్నటువంటి సమస్యల మీద కనీసం మాట్లాడుకుంటా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మండలాల్లో పంచాయతీల్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి కనీసం వీళ్ళు ముఖం చాటేస్తూ దాక్కుండు ఈరోజు చేస్తున్నటువంటి పనితీరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపాలి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళని
తరిమి తరిమి ఊర్లోకి వస్తే తరిమి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈయన ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా బూటక హామీలు. ఆ రోజు మేము ఈ రోజు ఏదైతే 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఆ రోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి, ఈ రోజు ఆ ఎస్సీ ఎస్టీకి ఏదైతే ఆ 100 కరెంట్ యూనిట్లు కూడా లేవు. సామాన్య మానవుడు కనీసం 100 నుంచి 150 యూనిట్ల వరకు కాల్చుకున్నటువంటి పరిస్థితి, ఈ రోజు 30 నుంచి 50 యూనిట్లు 50 నుంచి 70 75 నుంచి 100 యూనిట్లు అంటే ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తాం, ఏ విధంగా స్లాబ్ రేట్లు పెంచుతా ఉన్నాం, అసలు ఏం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఖచ్చితంగా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈయన చేసినటువంటి అప్పుల భారం ప్రజల మీద ఏ విధంగా మోపుతా ఉన్నాడు, ఏ విధమైనటువంటి కక్ష సాధింపు ఈయన చేస్తున్నటువంటి పనితీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీని మీద పోరాడుతుంది. ఏదైతే ఈ కరెంటు ఛార్జీలు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, వంట గ్యాస్ కానీ, నిత్యావసర సరుకులు ఏదైతే సామాన్య మానవుడు నడ్డి విరిచే విధంగా ఉన్నాయో ఖచ్చితంగా దీన్ని తగ్గించి ఈ ప్రభుత్వం దిగొచ్చినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పి ఈ ముఖ్యమంత్రి మూర్ఖుడి జగన్ రెడ్డి మెడలు ఉంచినంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ, ఎందుకంటే ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కేబినెట్ ను కూర్చోబెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మూర్ఖుడి ఇచ్చినటువంటి శాఖలకి కూడా మంత్రులకు కూడా ఏంటంటే డప్పు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి బూటకాలు నా దగ్గర నాగుతూ ఈ రోజు మంత్రి పదవుల కోసం ఎవరుస్తున్నటువంటి ఎలాంటి మంత్రులు కూడా అవసరమా ఈ రాష్ట్రానికి, ఏ శాఖకి ఏ మంత్రి కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజలు ఉన్నారు. అంటే సిగ్గుచేటు ఈ రోజు కేబినెట్ మార్చాడు, అనేక మంది డప్పులు కొట్టుకున్నటువంటి మంత్రులు కానీ ఈ రోజు బీసీ సమాజ వర్గం నుంచి ఎవరికన్నా ఏ మంత్రుల కన్నా కనీసం ప్రాధాన్యత ఇచ్చాడా? జగన్ రెడ్డి రెడ్డి పాలన జరుగుతోంది రాష్ట్రంలో, రౌడీ పాలన, అరాచక పాలన, ఈయన తాత రాజారెడ్డి పాలన జరుగుతా ఉంది. ఈ రోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా 131వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇచ్చినటువంటి కానుక ఏంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి, ప్రజలకి బస్ ఛార్జీలు పెంచావు అంటే ఎంత మంది ఈ రోజు నిన్ను తిట్టుకుంటా ఉన్నారో. ఈ మూర్ఖుడు ఇలాంటి చవట ఇలాంటి దత్తం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఏం బతకాలి ఏం తినాలి అన్నటువంటి ఆలోచనతో ప్రజలు ఉంటే ఇంట్లో కూర్చొని పబ్జి గేమ్లు ఆడుకొని రోడ్డు మీదకి వచ్చావా? ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఏం హామీలు ఇచ్చావు? ఆ ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యే ప్రజలకు వచ్చి నువ్వు చెప్పు, ఇది చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఓట్లేసి గెలిపించి ఈ రోజు 151 సీట్లు అన్నావు. ఈ రోజు ఏదైతే నీకు వేసినటువంటి ఫ్యాన్ గుర్తుకు వేసి ఈ రోజు ఆ సుచ్చేందానికి అంతా షాక్ కొట్టినటువంటి పరిస్థితికి ఈరోజు ప్రజలు కనిపిస్తా ఉంటే కళ్ళు మూసుకుపోయి ఏడుస్తా ఉన్నా, అన్నం తింటున్నావు, గడ్డి తిన్నావు అని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిని. సిగ్గుండాలి ఈ రోజు మంత్రులకు కూడా, కనీసం మాట్లాడినటువంటి దుస్థితికి ఈ రోజు ఈ పనికిమాలిన మంత్రులు, ఈ పనికిమాలిన ఎంపీలు, ఈ పనికిమాలిన ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరువు పోయినటువంటి పరిస్థితి ఈ రోజు అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాసి ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నాడని. ఈ రోజు గూగుల్ మ్యాప్ లో కూడా కొట్టినట్టయితే కరప్షన్ కింగ్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. సిగ్గు అనేది ఉండాలి. ఏ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఎవరికి కూడా ఖైదీ నంబర్ 6093 అన్నటువంటి బిరుదు రాలేదు, ఈ ముఖ్యమంత్రికి ఒక్కడికే చెల్లింది. ఇలాంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రాన్ని పాలించడం అంటే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2024కి టార్గెట్ మాదిరిగా ప్రజల కోసమే పనిచేస్తున్నాం, విధానంలో మేము వెళ్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ గారి సారథ్యంలో ప్రజలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళా గెలిపించుకుంటే వీళ్ళు భవిష్యత్తు బాగుంటుంది, మళ్ళా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం బాగుంటుందని మనం చేస్తాం. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి బాధుడు కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మోయలేని భారాన్ని ప్రజలపై మోపుతుందంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పన్నుల రూపంలో కానీ ఇటు చెత్త పన్ను, అదేవిధంగా కరెంటు ఛార్జీలు, ఈ రోజు వచ్చేసి ఆర్టీసీ ఛార్జీలు పెంపుతో ఒక్కసారిగా ప్రజలు నెచ్చిన పుదిబండ మారే అవకాశంగా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. కరోనాతో 2 ఏళ్ల పాటు ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ లో ఎవరి తలసరి ఆదాయం కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నటువంటి టైంలో రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నులతో ఒక్కసారిగా ప్రజలు దీనావస్థలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, ఆర్థికంగా వెనుకబడేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందంటూ కూడా తెలుగుదేశం పార్టీతో పాటుగా అన్ని పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిని స్పందించి ఏదైతే పెంచినటువంటి ఛార్జీలను తగ్గించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భరత్. అనంతపురం నుంచి మా ప్రతినిధి సాయి ప్రసాద్ కూడా అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సాయి ప్రసాద్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మొత్తం 2022 ఆగస్ట్ నుంచి కూడా 2023 మార్చి వరకు మొత్తం 13 స్లాబ్లను కూడా 6 స్లాబ్లుగా కుదించాలని చెప్పి డిస్కమ్లు ప్రతిపాదించడం, ఫుల్ కాస్ట్ టారిఫ్ ప్రకారమే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుందంటూ, తప్పనిసరి పరిస్థితులే అంటూ ప్రజలపై
ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఇలా భారం మోపడం ఏం చెప్తున్నారు ప్రజలు? దీనిపై ఏమైనా క్లారిటీ ఉందా వారికి? ఎందుకంటే గృహ వినియోగదారులను కూడా ఏబీ కేటగిరీలుగా విభజించారు కదా, ప్రజలను అర్థం చేసుకునే పరిస్థితి ఉందా? కనీసం ఛార్జీలు ఎందుకు పెంచారనే విషయానికి సంబంధించి రాజేశ్వరి, ఇప్పుడు అంటే గతంలో మనం చూస్తే అంటే వారం కిందటే పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి. అయితే ఇప్పుడు పండగ వచ్చిన తర్వాత ఏదైనా శుభవార్త విందాం అనుకుంటే ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు నెత్తి మీద ఒక గుదిబండ పడినట్లు అనిపిస్తుందని కూడా చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఎందుకంటే కరెంటు ఛార్జీలు ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా కరెంటు వినియోగం ఉంటుంది కాస్త. అంటే ఇంతకు ముందు గతంలో 100 రూపాయలు లేకపోతే 120 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ కరెంటు ఛార్జీలు పెంచడంతో విపరీతంగా ఎవరైతే ఇప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో ఏసీలు కాకపోయినా కూడా కనీసం కూలర్లు అయినా ఉంటాయి. కనీసం ఇప్పుడు ఆ కూలర్లు ఉండే దాంట్లో ఇప్పుడు 500 నుంచి 600కు పైగా కూడా ఇప్పుడు కరెంటు బిల్లులు వచ్చే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు ఈ 2 ఏళ్లలోనే అధిక ఛార్జీలు వసూలు చేసింది. కరెంటు బిల్లులు ఇప్పుడు ఎప్పుడు రానంతగా ఇప్పుడు బిల్లులు వస్తున్నాయని చెప్పి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతూ ఉంటే, ఎందుకంటే సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికి పెరగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్లుండి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా ప్రజలు అంటున్నారు. ఎందుకంటే డిస్కమ్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి కాబట్టి ఇవి పెంచడం తప్పలేదు అంటున్నప్పటికీ కూడా డిస్కమ్లు నష్టాల బారిన ఉంటే ఇప్పుడు ప్రజలు నష్టపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఇది మొత్తంగా చూసుకుంటే సామాన్య దిగువ మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువగా భారం పడేటట్లు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో తక్కువ కరెంటు బిల్లు కొంత మాత్రమే, ఎందుకంటే మినిమం అంటే 100 యూనిట్ల కంటే లోపల ఉండే వాళ్ళకి ఒక టారిఫ్ ఉండేది, 100 యూనిట్ల పైన వేరే టారిఫ్ ఉండేది. ఇప్పుడైతే కనీసము మినిమం 50 నుంచి 100కి కుదించారు అనమాట, 3 టారిఫ్లుగా విభజించారు. ఇప్పుడు 50 నుంచి 100 టారిఫ్లు కేవలం అంటే ఎవరైతే ఒక సింగిల్ రూమ్ లో ఉన్న వాళ్ళకే ఇప్పుడు 50 నుంచి 100 యూనిట్లు కాలే పరిస్థితి ఉంది కరెంటు. అయితే ఈ నేపథ్యంలోని ఈ వాడకం ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ బిల్లు కట్టే పరిస్థితి కూడా ఇప్పుడు వస్తుంది. ఎక్కువగా బిల్లులు కూడా వచ్చాయని చెప్పి చాలా మంది ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రాజేశ్వరి. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు డిస్కమ్లు నష్టంలో ఉన్నాయని చెప్పి ఇప్పుడు ప్రజల మీద ఈ భారం వేస్తే ఇది భావ్యంగా లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. రైట్, మొత్తానికి పెట్రోల్ డీజిల్ ధరలపైన కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించకుండా, సబ్సిడీ తీసుకుని కూడా పన్ను తగ్గించకుండా ఆ ధరలను వేస్తోంది, విద్యుత్ ఛార్జీలు వేస్తోంది, చెత్త పన్ను కూడా వసూలు చేస్తోంది, మరోవైపు ఇంటి పన్ను కూడా వసూలు చేస్తోంది. ఇన్ని రకాల పన్నులతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే వీటికి సంబంధించి డిస్కమ్లు ప్రతిపాదనలు చేసే ఏపీఆర్సీ నిర్ణయం తీసుకుంది, కానీ దీనికి చెప్తున్న కారణాలు మాత్రం ప్రజలను ఒప్పించే విధంగా లేవన్నది కూడా చర్చ నడుస్తోంది. కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ అందుబాటులో ఉన్నారు. సుదర్శన్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, డిస్కమ్లు ప్రతిపాదనలు చేసే ఏపీఈఆర్సీ ధరలైతే పెంచేసింది, సామాన్యుడిని నడ్డి వీరుస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి చెప్తున్న విషయం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుతున్నాం, 20 ఏళ్ల తర్వాత విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగింది, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. సో ప్రజలకి కావాల్సినంత నిధులు లేనప్పుడు, వేతనాలు జీతాలు సరిగ్గా లేనప్పుడు ప్రజలు మాత్రం భరించే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చెప్తున్నారు ఏపీఈఆర్సీ నుంచి ఛార్జీల పెంపుకు సంబంధించి? ఏపీలో సంక్షేమ ప్రభుత్వం కాస్త సంక్షోభ ప్రభుత్వం అయిపోయింది, బాధుడు ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు అందరూ బాధుడు సీఎంగా నామకరణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెత్త పన్ను మొదలుకొని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కటి పన్నుల భారం ప్రజలపైన మోపుతూ వస్తుంది. నిన్నటికి నిన్న విద్యుత్ ఛార్జీలు మోపారు, ఈరోజు తాజాగా ఆర్టీసీ ఛార్జీలను కూడా మోపారు. ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి ప్రజలపైనే ఎక్కువ భారం మోపుతున్నటువంటి ఈ ప్రభుత్వ తీరు పట్లయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ వరుసగా పెంచుతున్నటువంటి ఈ పన్నుల భారం పైన ఛార్జీల పైన కూడా వారు తమ విధానంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కరెంటు విషయానికి వస్తే ఇప్పటికే ఇండ్లకు సంబంధించి గృహ వినియోగదారులు భరించడానికి భారంతో అల్లాడిపోతూ ఉన్నారు. వేసవి కాలంలో ఒక ఫ్యాన్ వేసుకోవాలన్నా ఒక ఏసీ వేసుకోవాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక రైతాంగం పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. 9 గంటలు పగటి పూటే కరెంటు ఇస్తామని ప్రగాఢాలు పలికినటువంటి ఇదే ప్రభుత్వం కనీసం రోజుకు 5 గంటలు కూడా ఇవ్వట్లేదు. అందులో కూడా
ఐదు సార్లు పవర్ కట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రైతాంగానికి పగటిపూట 5 గంటలు అర్ధరాత్రి 12 నుంచి 2 వరకు మరో 2 గంటలు కలిపి మొత్తం 7 గంటలతో సరిపెడతామని చెప్తుంది. అర్ధరాత్రి రైతాంగానికి కరెంటు ఇస్తే వాళ్ళు ఏ విధంగా పొలాల్లోకి వెళ్ళి తమ పంటలను కాపాడుకోగలరన్నది రైతాంగం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి విమర్శ. వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత లక్ష్మీరెడ్డి ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం, ఎలా చూడాలి ఈ కరెంట్ ఛార్జీలు కావచ్చు, ఆర్టీసీ ఛార్జీలు, ఈ ప్రభుత్వ విధానం ఎందుకు ఇలా ఉంది? ప్రభుత్వము ఈరోజు జగన్ గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఏ విధంగా ఉందంటే అన్ప్లాన్డ్ ప్రణాళిక లేని పద్ధతిలో గవర్నమెంట్ నడుస్తా ఉంది. అటువంటి ప్రణాళిక బద్ధంగా గవర్నమెంట్కు లేనప్పుడు ఇది కేవలం ఏ రోజు కష్టం వస్తే ఆ రోజు తగిన సమాచారాన్ని ఆ రోజు తగిన కష్టాలని అన్ని కూడా తీసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. మనకు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఒక గొప్ప ప్లానింగ్ ప్రకారము విజన్ ప్రకారము నడుచుకునింది ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్. జరగబోయే పరిణామాలు, పర్సంటేజ్ ఆఫ్ పెరిగే ఉత్పత్తి, కరెంటు ఉత్పత్తి ఎంత అవసరమవుతుంది, సంవత్సరానికి ఎంత అవసరమవుతుంది, దాని ఏ విధంగా ఛార్జీలు పెంచాలి అనేటటువంటిది ఒక ప్లానింగ్ పద్ధతి ప్రకారం వచ్చింది ఆ గవర్నమెంటు. ఈరోజు జగన్ గవర్నమెంటు ఈరోజు పబ్బం గడిస్తే రేపు పబ్బం మళ్ళా చూస్తామనేటువంటి విధానంలో ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు ఈ 3 సంవత్సరాల్లోనే 7 సార్లు ధరలు పెంచారు విద్యుత్ ఛార్జీ. ఈ 7వ సారి పెంచడం కూడా ఏ విధంగా ఉందంటే ఈ తెలుగు సంవత్సరాది ఉగాది అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎంతో ఆనంద ఉత్సవాలతో చేసుకునేటటువంటి తెలుగు పండగ రోజు విద్యుత్ ఛార్జీల బండ నెత్తి మీద బాధుడు బాధాడు. బాధుడు పోయి బాధుడు అంటే ఒక విధమైన ఒక రకమైన దెబ్బే, బాధుడు కాదు దంచుడు కార్యక్రమం పెట్టాడు. దంచుతో ఇంకా తిరిగి మళ్ళా మనిషి కోలుకోలేని పరిస్థితి ఈరోజు జగన్ గవర్నమెంట్ ప్రజల మీద భారాన్ని మోపుతుంది. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలను వెంటనే ఇప్పుడు పెంచింది కాదు, మొత్తం ఈ 7 సార్లు పెంచింది కూడా తగ్గించి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే 7 సార్లు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు 24 గంటలు నిరంతర విద్యుత్తును మేము ప్రవేశపెడతాం. ఈరోజు పవర్ కట్ చూస్తే అన్ప్లాన్డ్ అంటే ఎప్పుడు పోతుందో ప్రజలకు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. వ్యవసాయ రంగంలో అయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అతను నేను పగటిపూటనే కరెంట్ ఇస్తానని చెప్పాడు. 8కి కరెంట్ ఛార్జ్ చేస్తారు, 8:30 కట్ చేస్తారు, తర్వాత 12 గంటలకు ఇస్తారు, 2 కట్ చేస్తాడు, తర్వాత ఇంకా ఆ కరెంటు వారు ఎవరైనా ప్రెజర్ చేస్తే 2 గంటలు ఇస్తారు, లేకుంటే దాని సమాచారాన్ని ఇవ్వకుండా క్లోజ్ చేసేస్తారు రోజువారీ. అంటే 2 గంటలు 3 గంటలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు వేసవిలో మరి పంటలు మొత్తం ఈ కమర్షియల్ క్రాప్స్ చాలా విలువైనటువంటి పంటలు వేసేటటువంటి టైం ఇది. ఊరగాయలు కానీ అన్నిటి కానీ మిరప మిర్చి అన్ని పైర్లకు కూడా ఎండిపోయి ఆ రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసి ఎంతో గొడవలు చేసినా కూడా ప్రయోజనం లేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. ఒకటి కరెంట్ ఛార్జీలు పెంచారు, వాటిని కట్టడానికి ప్రజలు ఇబ్బంది లేకుండా ఎట్లా కొట్ట సిద్ధమవుతున్నప్పటికీ కనీసం కరెంట్ ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేదంటుంది, ఎందుకు? భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందు చూపు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి అంతే కదా. ఇప్పుడు ఒకటే ఆయన తనకి ఒక ప్లానింగ్ లేదు, విజన్ లేదు, కాబట్టి ఇవన్నీ కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దాన్ని పరిష్కరించుకోలేక ఈ సతమతమై ప్రజల మీద ఆ భారాన్ని ప్రజల మీద నెట్టేసి అతను మాత్రం హ్యాపీగా ఉండవల్లిలో కూర్చొని హ్యాపీగా ఉన్నాడు తాడేపల్లిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ గా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన తీసుకునేటటువంటి బొగ్గు ఛార్జీని కూడా ప్రజల మీద రుద్దుతున్నాడు. ఇంకా పెట్రోల్ డీజిల్ కు దాని పరిస్థితి వస్తే పక్క రాష్ట్రాలకు మనకు 10 రూపాయలు 12 రూపాయలు 1 లీటర్ మీదనే తేడా ఉంది. అంత తేడా ధరలు పెట్టి మళ్ళా పెట్రోల్ డీజిల్ పెరిగిందని నెపంతో ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు కూడా మళ్ళా మంచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి అంబేద్కర్ దినం జయంతి రోజు ఆర్టీసీ బాధుడు పెట్టాడు. అంటే ఒక విజన్ లేదు అతనికి, ఒరే ఈ రోజు పెట్టే ఈ కార్యక్రమం సక్సెసా లేదా, ప్రజలు ఏమనుకుంటారు, ఇంత భారాన్ని మనం మోపుతున్నాము, 720 కోట్లు అనేది అది కేవలం కంటి చూపు చెడయ. ఆయన సుమారు 1400-1500 కోట్ల భారం ఈరోజు ప్రజల మీద ఆర్టీసీ నుంచి పడుతుంది. పల్లె వెలుగులో
5 రూపాయలు ఉన్నటువంటి ఛార్జీని 10 రూపాయలు సడన్ గా దాన్ని పెంచాడు, డబల్ చేశాడు. డబల్ చేయడం అంటే ఏం చెప్తాడు కారణం, 8 రూపాయలు పెట్టామనుకున్నాము చిల్లర లేదు కాబట్టి దాన్ని 10 చేశాను అంటాడు. చిల్లర లేదని ఆ 5 ను 5 గా పెడితే ఏ సమస్య ఉండేది కాదు కదా. అది 2 రూపాయలు పెంచాలనేటువంటి అది కూడా దాన్ని చిల్లర్ను కూడా లాక్కోవాలనేటువంటి ఉద్దేశంతోనే 10 రూపాయలు పెంచి అంటే డబల్ అంటే అప్పుడు ఉన్నటువంటి ఛార్జీలకు డబల్ అన్నప్పుడు ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో 100% పెంచినటువంటి పల్లెవేలుగా అయిపోయింది. మిగతా ఛార్జీలు ఎక్స్ప్రెస్ ఛార్జీలు 5 రూపాయలు, డీలక్స్ ఇవన్నీ కూడా 10 రూపాయలు లెక్కన పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా డీజిల్ ఈరోజు దక్షిణ రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల మీద కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే లీటర్కు 7 రూపాయల నుంచి 12 రూపాయల వరకు మిగతా రాష్ట్రాలకు మనకు ఎక్కువ ధర ఉంది. మరి ఇట్లా ఈ అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ప్రజలు బాగా నలిగిపోతున్నారు. ఏదో తైలాలు ఇస్తానామని చెప్తున్నాడు కానీ అది ఏమాత్రం ప్రజలు చెప్పండి, అదే అడగబోతున్నా. సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయలు మేము నేరుగా ప్రజల అకౌంట్లోకే వేస్తున్నాము అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఒకవైపు సంక్షేమం అని చెప్తూ ఒకవైపు ఈ పన్నులు వేయడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సంక్షేమం అంటే ఎప్పుడు ఈ సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు టైంలోనే సంక్షేమం అభివృద్ధి రెండు సమభాగాలుగా ఒక ప్యారలల్ లైన్ ఒక రైల్వే లైన్లో పట్టాల మాదిరి రెండు ఒకే పట్టాలు లేకపోతే రైలు సాఫీగా నడిచేది అన్నమాట. ఇప్పుడు సంక్షేమము అభివృద్ధి సంక్షేమం పట్టుకొని ఏదో లాగేదానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ అభివృద్ధి అనేది ఆ పట్ట అనేది పక్కన పడిపోయింది. రైలు కదలడానికే వీల్లేని పరిస్థితి అయిపోయింది. ఆదాయం ఎప్పుడు వనరులు లేకుండా పోతే నువ్వు సంక్షేమం కానీ ఇంకొకటి కానీ ఏదైనా దాన్ని మనం తీసుకోవడానికి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఈరోజు ఆదాయం లేకుండా ప్రభుత్వంలో ఏనాడు కూడా ముందుకు పోవడానికి అవసరం లేదు. ఆదాయం రావాలంటే ప్రజల మీద పన్ను వేయాల్సిన పనిలా. అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మనకు ఆదాయ వనరులు తీసుకురావడానికి మార్గాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ప్రజ మీద భారాన్ని వేసి ఈరోజు అందరికి తేటతెల్లం అవుతా ఉంది. ఇప్పుడు ఆడవాళ్లకు వాళ్ళకి ఇచ్చేటటువంటి విద్యా దీవెన కానీ ఇంకొకటి కానీ 10,000 12,000 ఇస్తే వాళ్ళ భర్త తాగే మందులో వాడు నాకు ఈ మధ్య కాలంలో ఒక పేదవాడు చెప్తున్నాడు, అయ్యా మీ భార్యకు నిన్ననే పడింది కదా విద్యా దీవెన, అది 14,500 వచ్చింది, మరి మీరు జగన్ను మర్చిపోతారా అంటే, ఏందయ్యా బాబు నాకు రెడ్డి గారి షాప్లో 50 రూపాయలకు మందు కొనుక్కుంటాను, ఈ రోజు 300 పెట్టుకుంటుంది, నాకు లెక్క చేస్తే ఈ రోజుకి 185,000 నా దగ్గర ప్రభుత్వం వసూలు చేసింది, దాంట్లో కేవలము ఆయన ఇచ్చిన 14,500 రూపాయలు మీరు తీసుకొని నాకు రిటర్న్ ఇచ్చింది నా డబ్బు నాకు అని ఒక పేదవాడు చెప్తున్నాడు. ఇది పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉందని చెప్పవచ్చు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగానే ఇలా ఒక్కొక్కటి కూడా ఛార్జీలు పెంచుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ప్రతి సమస్యను ప్రజలపైన మోపకుండా ఈ పన్నుల భారాలన్నింటినీ కూడా తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. ఇక విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది, డిస్కమ్లను కాపాడటం కోసం వినియోగదారుల ప్రయోజనాల కోసం ఛార్జీలు పెంచుతున్నామంటూ ఏపీఈఆర్సీ చెప్తోంది. మరి ఇన్ని ఆలోచించినప్పుడు ప్రభుత్వం డిస్కమ్లకు నిధులు కేటాయించి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తే ప్రజలపై ఇంత భారం పడదు అనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది కదా, ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయా, లేకపోతే ప్రజలపైన భారం మోపే దిశగా ముందుకు వెళ్ళబోతోందా ప్రభుత్వం? రాజేశ్వరి, మొత్తానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే విద్యుత్ ఛార్జీల పెంపునికి సంబంధించి కూడా ప్రభుత్వం అంతా కూడా సమర్థించుకుంటుంది. అయితే కేంద్రం సంబంధించి బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి, పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అనివార్య కారణాల వల్ల ఏర్పడుతున్నాయి అని చెప్పి కూడా ఒక పక్కన అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలైతే కూడా అటు కేంద్రం మీద మొత్తం భారం అంతా మోపే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించిన కారణంగానే అటు ఏదైతే విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారో వాటిని అక్కడ పూర్తిగా నిలిపేస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. దీనికే అటు విద్యుత్ కూడా కొరత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పడిందని చెప్పి కూడా అటు భావిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ హాలిడే అంటే పరిశ్రమలకు ఒక రోజు పవర్ హాలిడే ప్రకటిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పవర్ హాలిడేకి సంబంధించి కూడా అటు పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి, వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికే అటు రాత్రి పగలు తేడా లేకోకుండా అప్రకటిత విద్యుత్ కోతలు పక్కన జరుగుతున్నాయి. మరో పక్కన పవర్ హాలిడే పేరుతో వారంలో ఒక రోజు పరిశ్రమలకు సెలవు ప్రకటించడం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అసలే కోవిడ్ కారణంగా
అటు పరిశ్రమలు కూడా కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలోనే అటు ఈ పవర్ హాలిడే అంటే వారానికి ఒక రోజు పవర్ హాలిడే అనేది ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రొడక్షన్ అంతా కూడా నిలిపేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకరోజు పవర్ హాలిడే ఇస్తే అది రెండు మూడు రోజులు ఆ ఎఫెక్ట్ పడుతుంది కార్మికులపైన అనేది కూడా అటు చిన్న పారిశ్రామికవేత్తలకు సంబంధించి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఈ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నాయి. అయితే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును మాత్రం సమర్థించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలోనే విద్యుత్ అప్రకటిత కోతలు జరుగుతున్నాయి. అలాగే విద్యుత్ ఛార్జీల పెంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా కొంత స్పష్టం జరిగింది. అయితే ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఏదైతే ఉందో ప్రజాభిప్రాయం మేరకు ఆ మేరకు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ. ఇక మొత్తానికైతే 13 స్లాబ్ల నుంచి 6 స్లాబ్లకు కుదించాలని డిస్కమ్లు ప్రతిపాదించడం, ఏపీఆర్సీ నిర్ణయం తీసుకోవడం, ప్రజలపై బాధలు మోపడం ఇదంతా కూడా కామన్ అయిపోయింది. ఏపీలో అయితే అన్ని రకాల ఛార్జీలు భరించలేక ప్రజలైతే అల్లాడిపోతున్న పరిస్థితి. వేసవిలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. సో ఇలాంటి సమయంలో ఛార్జీలు పెంచి నడ్డివిరిచే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తోంది అని చెప్పేసి ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి. శ్రీనివాస్, అంటే ఇప్పుడు పరిస్థితి అంతా కూడా అన్ని రకాలుగా చూసుకుంటే అటు చెత్త పన్ను దగ్గర నుంచి ఇంటి పన్ను దగ్గర నుంచి రకరకాలుగా ప్రజలపైన భారాలు మోపుతుంది ప్రభుత్వం. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచింది, అలాగే ఇంటి పన్నులు పెంచింది, అలాగే ఇంటి దగ్గర నుంచి వసూలు చేసే చెత్త పన్ను కూడా పెంచింది. అయితే రకరకాలుగా అన్ని రకాలకి ఇప్పటికే చూస్తుంటే దాదాపు 40% పైగా పన్నులు అన్ని రకాలుగా కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలకు సంబంధించి ఉన్న ఎక్కడైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భూమి విలువలు పెంచడం వలన అంటే మార్కెట్ రేటు కన్నా కూడా ప్రభుత్వం పెంచిన భూమి విలువ రేటు ఎక్కువగా ఉండటం వలన అటు కొనుగోలు అమ్మకాలు కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే మొత్తానికి సంబంధించి ఈ ఒక అనాలోచితంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది అనేది కూడా అటు ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు అయితే కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి ప్రజలపై కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 720 కోట్ల రూపాయల మేర ఆర్టీసీ ఛార్జీల్ని ప్రభుత్వం పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అంటే ఆర్టీసీ ఛార్జీలు పెంపుదలను ఏ విధంగా ప్రభుత్వం సమర్థించుకుంటుంది అనేది కూడా మనం పరుగులోకి తీసుకోవాలి. అంటే పెరిగిన డీజిల్ ఛార్జీలు అంటే ఆర్టీసీ ఛార్జీలు ఎక్కడ కూడా పంటలేదు, కేవలం పెరిగిన డీజిల్ పైన చెస్ మాత్రం వేసాము విధించాము అనేది కూడా ప్రభుత్వం అయితే కూడా ఒక వాదన చెబుతుంది. అంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచే ప్రతి కిలోమీటర్ కి పైసను 2 పైసలు 10 పైసలు పెంచాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు అలా పెంచలేదు. డీజిల్ ఛార్జీలు మాత్రమే పెంచాము, అంటే డీజిల్ ఛార్జీలకి ఒక్కొక్క ప్రయాణికుడికి 2 రూపాయలు మాత్రమే చెస్ ఛార్జీలు పెంచాము అనేది కూడా ప్రభుత్వం వాదన చేస్తుంది. అంటే ఇప్పుడు మినిమం గా ఆర్టీసీలో ఉన్నటువంటి మినిమం 5 రూపాయలు ఛార్జీ ఏదైతే ఉందో దాన్ని మినిమం 10 రూపాయలు చేసిన పరిస్థితి కూడా ఉంది. 10 రూపాయలు ఛార్జీ ఏదైతే ఉందో ఆ 10 రూపాయలు ఛార్జీని అటు దానికి చెస్ ఛార్జీ కలిపి 12 రూపాయలు చేయాలి, కానీ ప్రభుత్వం చిల్లర సంస్థ పేరుతో దాన్ని 15 రూపాయలు చేసింది. అంటే ఒక్కొక్క ప్రయాణికుడి మీద ఒక్కొక్క స్టేజీ ఒక కిలోమీటర్ మీద ఆర్టీసీ సిటీ బస్సు ఒక ప్రయాణికుడు ఉపయోగించుకోవాలనుకుంటే మినిమం 10 రూపాయలు చెల్లించిన పరిస్థితి. అంటే ఆటోలు పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితి కానీ ఉంది. ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తుంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి అటు ప్రజల్లో కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు కర్నూలు నుంచి. మధు చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అన్ని రకాల ఛార్జీలను ప్రజలపై మోపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో చెత్త పన్ను కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలపై ఆ ఛార్జీలు పెరుగుతున్నాయి. సో ఛార్జీలు పెంచుతూ వెళ్తోంది ప్రభుత్వం, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది?
రాజేశ్వరి, ప్రధానంగా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లనే ప్రజలపైన భారం పడుతుంది, అధిక పన్నులు వసూలు చేస్తున్నా అని చెప్పేసి ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి లేకపోలేదు. ప్రధానంగా మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో అయితే చెత్త పన్ను వేయడంతో చెత్త పన్ను పైన తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. దీంతో చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. మున్సిపల్ అధికారులు కూడా కొద్దిగా కఠినంగా వ్యవహరించి చెత్త పన్ను కట్టని వారి పైన చెత్త తీసుకొచ్చి వాళ్ళ షాపుల ముందర వేయడం కూడా జరిగింది. దీనిపైన పెద్ద దుమారమే లేదని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంపు, విద్యుత్ ఛార్జీల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పరిశ్రమలు అయితే, తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అవి చాలా ఉన్నట్లు డీజిల్ సెస్ పేరుతో డీజిల్ సెస్ పేరు ఈ ఆర్టీసీ కూడా విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచడం జరుగుతుంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పేద బడుగు బలహీన వర్గాలు అయితే మొత్తం మీద ఇబ్బందులు పడుతున్నాయి. పేద మధ్యతరగతి వర్గాలకు ఈ పన్నుల భారం మూతగా అయిందని చెప్పవచ్చు. అసలు సామాన్యులు కడుపు నిండా తిండి తినే పరిస్థితి కూడా లేదని కూడా ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతంలో ఆర్ఎస్ గడపలేకున్నారు, ఎలా ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ లేకపోతే ఈ ఆర్టీసీ ఛార్జీలు పెంచడం కానీ ఎలా? సామాన్య మధ్యతరగతి ప్రజలు బలహీనంగా ఉదయ్యారు. ముఖ్యంగా ఈ ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, అలాగే నిత్యావసర ధరలు పెంపు వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఈ పెట్రోల్ డీజిల్ సెస్ ఛార్జీల వల్ల ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల ప్రముఖంగా మేము ఉండే పరిసర ప్రాంతాల్లో మహానది క్షేత్రం కానీ, ఓంకార క్షేత్రం కానీ, శ్రీశైల క్షేత్రం కానీ ఇటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇట్లా ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగడం ఈ ఆర్టీసీ ఛార్జీల వల్ల ఇబ్బందితో అన్ని కూడా ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సరిగా రాలేకపోతా ఉన్నారు. దీనివల్ల పుణ్యక్షేత్రాల యొక్క ఆదాయం కూడా తగ్గిపోతా ఉంది. ప్రభుత్వం వీటన్నిటిని గమనించి ఆర్టీసీ ఛార్జీని తగ్గించి ప్రముఖ పుణ్యక్షేత్రాల యొక్క అభివృద్ధికి వారు సహాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే మండలాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాగే విద్యుత్ ఛార్జీని తీసుకుంటే సామాన్యుడు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వానికి ఫ్యాన్ కు ఓటేస్తే ప్రజలంతా ఆనందిస్తారని ఫ్యాన్ కు ఓటేస్తే, ఈ రోజు ఫ్యాన్ కు ఓటేయడం వల్ల ఇంట్లో ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితికి ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికైనా సామాన్యులపై శ్రద్ధ వహించి నిత్యావసర ధరలు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి, విద్యుత్ ఛార్జీలను వెంటనే వెనక్కి తగ్గి అతను తగ్గించి, ఎందుకంటే అతనే చెప్పాడు ఒక్క రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ రేట్లు మన రాష్ట్రంలో ఒక్క రూపాయి తక్కువకి ఇస్తానని. అయ్యా నువ్వు తక్కువకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇవ్వు అని. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ముఖ్యంగా పేదరిక మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు తప్ప మిగిలిన వారు ఎవరు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పేదలపైన ఎటువంటి ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి ఛార్జీలను తగ్గించి, ధరలను తగ్గించి ప్రజలపై మీరు భారం పడకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కానివ్వండి, మామూలు సామాన్య ప్రజల తరఫున కానివ్వండి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ ఎలక్షన్ అప్పుడు అన్నిటికీ తగ్గించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మిగులు కరెంటుతో పాటు కరెంట్ ఛార్జీలు ఎక్కడ పెంచిన దాఖలాలు లేవు, కానీ మీరు రావడం కరెంటు పవర్ కట్ 6 గంటలు ఇస్తా ఉన్నారు, పల్లెల్లో తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. కరెంట్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది కూడా తెలియని ఒక పరిస్థితి. రైతులు 3 ఫేజ్ కరెంటు వల్ల పంటలు కూడా సరిగా పండడం లేదు. కాబట్టి మీరు ఈ పెంచడం వల్ల మెయిన్ గా రైతులు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తప్ప వేరే వర్గ ప్రజలు కాదు. కాబట్టి మీరు అన్నిటిని తగ్గించి పేద ప్రజలపైన ఒక రకమైన తగ్గించాలని మేము ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని చేస్తారని ఆశిస్తా ఉన్నాం. ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా, ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన అవసరం లేదని చెప్తున్నారు. దీనిపైన గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు అమలయ్యాయి, ఇప్పుడు కూడా అమలు అవుతా ఉన్నాయి, అమలు కావడం లేదని చెప్పి. కానీ అమలయ్యే ప్రతి సంక్షేమ పథకానికి ఏ పేద ప్రజలకైతే మీరు సంక్షేమ పథకం అందిస్తా ఉన్నారో అదే పేద ప్రజల నుండి రూపాయికి 10 రూపాయలు వసూలు చేసే పరిస్థితికి ఈ రోజు మీరు తీసుకొచ్చారు. ఈరోజు అమ్మఒడి అంటా ఉన్నారు, గతంలో స్కాలర్షిప్లు ఇచ్చారు, కొత్తగా ఇచ్చింది ఏం లేదు. కానీ అదే అమ్మఒడి వల్ల మీరు 15,000 ఇస్తా ఉన్నారు, ఒక నాన్న బుడ్డి అని 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు క్వార్టర్ చేశారు. మీరు ఇచ్చిన సంక్షేమం ఏంటి? కాబట్టి మీరు రూపాయి పేద ప్రజలకు ఇస్తే 10 రూపాయలు అదే పేద ప్రజల నుండి వసూలు చేసి మిగిలిన డబ్బు కూడా మీరు పేద ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా
మీ జోబుల్లోకి పోయే పరిస్థితికి తీసుకొచ్చారు తప్ప. ఇప్పుడు ఇంటి నిర్మాణ కార్మికులు ఉన్నారు, ఇసుక కొరతతో ఇంటి నిర్మాణాలు చేసుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మీరు జగనన్న గృహ నిర్మాణ పథకం ఇచ్చారు, దాంట్లో కూడా మీరు 150,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా 150,000 రూపాయలే శాంక్షన్ చేయండి, కానీ ఈరోజు ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి కానీ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరు చేసేది ఏమి లేదు. కొత్తగా సంక్షేమ పథకాలు అంటే ఏ ప్రభుత్వమైనా అందించాల్సిందే, ఏ ప్రభుత్వమైనా కానీ ముందుకు తీసుకొని పోవాల్సిందే. రేపు వచ్చే ప్రభుత్వం అయినా కూడా ఇదే సంక్షేమ పథకాన్ని నడిపిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ అలాగే రాష్ట్ర ఖజానాను పెంచే విధంగా మనం పాలన చేయాలే తప్ప రాష్ట్ర ఖజానాను అప్పుల్లోకి ఊబిలోకి నెట్టి మరో శ్రీలంకలా తయారు చేసే విధంగా మీ పరిపాలన ఉందని ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏ విధంగా ఉందో ఆ విధంగా తయారయ్యే విధంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడంతో ముందుగా డీజిల్ సెస్ అని పేరు చెప్పడము, ఆ తర్వాత కిలోమీటర్కు వరకు వేయడము, కిలోమీటర్కు 10 పైసలు చొప్పున వేయడము, ప్రధానంగా ఒక టికెట్కు 5 రూపాయల చొప్పున పెంచుతామని చెప్పేసి నిన్న ప్రకటించారు. ఈ రోజు అయితే ఒక కిలోమీటర్కు 10 పైసలు చొప్పున పెంచాలని చెప్తున్నారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది అని చెప్పేసి తెలుగుదేశం గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వెంటనే ఆర్టీసీ ఛార్జీలు తగ్గియాలని చెప్పేసి కర్నూలు వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. రాజేశ్వర్ రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తానికి ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు, ఇంకోవైపు విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్త పన్ను, ఇలా అన్ని రకాలుగా ప్రజలపై బాధలు మోపుతూ ఉంటే జనమైతే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. అటు ఏపీఈఆర్సీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పేసి రీజన్స్ అయితే చెప్తోంది. మరీ ముఖ్యంగా జాతీయ విద్యుత్ టారిఫ్ ప్రకారమే ఛార్జీలను పెంచుతున్నామంటూ కేంద్రం పైన కూడా నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఇలాగే ఛార్జీలు పెంచుకుంటూ పోతే కనుక ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. డిస్కంలను ప్రభుత్వమే ఆదుకొని విద్యుత్ ఛార్జీల మోత తగ్గించాల్సిన ప్రయత్నం చేయాల్సిందని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇలాగే వ్యతిరేకతను ముందుకు వెళ్తే కనుక జగన్ సర్కారు పరిస్థితి ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా నడుస్తోంది. సో ప్రభుత్వం దీనిపై పునరాలోచించుకోవాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సర్కారు ఛార్జీల మోతకు సంబంధించి వెనక్కు తగ్గుతుందా, లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత పెంచుకునే దిశగా ముందుకు వెళ్తుందా అన్నది చూడాలి.